హలో ఎవ్రీవన్, నేను మీ దివ్య. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో నేను శుక్రవారం రోజు పూజను ఎలా జరుపుకుంటానో చూపిస్తాను. చాలా సింపుల్గా అందంగా ఇలా డెకరేట్ చేసుకుంటూ పూజను జరుపుకుంటాను. చాలా రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇలా పూజను చేసుకుంటే అలాగే మనసుకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇలా బొట్లు, పసుపు, కుంకుమ ముగ్గులతో కడుపునైతే అలంకరించుకుంటాను. అలాగే ఇంటిని కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను. కిచెన్ గదిని ముందు రోజే, గురువారం సాయంత్రం రోజు, నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. ప్రతి శుక్రవారం ఇలా తులసి చెట్టుని శుభ్రంగా క్లీన్ చేసుకొని బొట్లతో అలంకరించుకుంటాను. ఇలా పసుపు పెట్టేసి బొట్లతో చేసుకొని పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం. అలాగే తులసి చెట్టుని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోనే ఉండేలా చూసుకోవాలి, చాలా మంచిది. ముందు రోజే అన్ని పనులు, అన్ని క్లీనింగ్ చేసేసుకుంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే ముగ్గులు ఇలా కడుపులు గుర్తించుకొని అలంకరించుకోవడమే. చూడండి, ఇలా పూజ గదిని కూడా నేను ముగ్గులతో నింపేశాను. తర్వాత దేవుళ్ళ పటాలను మాత్రం నేను శుక్రవారం రోజు చేయకుండా శనివారం రోజు చేస్తాను. దేవుడి పటాలను ఎప్పుడు కూడా మంగళవారం, శుక్రవారం తీసి శుభ్రం చేయొద్దు. మిగతా రోజు మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శుక్రవారం వస్తే చాలు, ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా ముందు రోజు సాయంత్రమే చేసుకుంటే ఆ రోజు చాలా ఈజీగా, తొందరగా అయిపోతుంది. అలాగే ప్రశాంతంగా పూజ కూడా చేసుకోగలుగుతాము. సో నేను ఎప్పుడు ఫెస్టివల్స్ టైంలో కూడా క్లీనింగ్ ప్రాసెస్ అంతా ముందు రోజే చేసుకుంటున్నా. ఆ రోజు ఖాళీ పూజ చేసుకోవడమే చూస్తాను, ఎందుకంటే ఆ ఫెస్టివల్ రోజు అలా క్లీనింగ్ కూడా చేయొద్దు అని అంటారు. సో ఇలా ఇంటి ముందు కూడా వినాయకుని విగ్రహం లేదా శివుడు, పార్వతి, వినాయకుని విగ్రహం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. అలాగే మనీ ప్లాంట్ కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీతో చాలా బాగుండాలి అంటే ఇలా ప్రతి శుక్రవారం మీ ఇల్లు మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకొని ఇలా పూజ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. సో నేనైతే సింపుల్గా అందంగా ఇలా పూజ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.